నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటికన్నా ఈసారి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవటం, అందరూ కూడా చాలా ఉత్సాహంగా మెడల్స్ కొట్టాలి ఖేలో ఇండియాలో అని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మీరు చూస్తే ఈ కోవిడ్లో చాలామంది క్రీడాకారులకి క్రీడని ముందుకు నడిపించాలంటే ఇంట్లో వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. సో దానివల్ల ఎక్కువ మంది బయటికి రాలేని పరిస్థితి. కానీ ఈరోజు గతంలో 60 మంది అయితే ఈరోజు 160 మంది దాకా ఖేలో ఇండియాలో సెలెక్ట్ అయ్యి మనకి పేరు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతగా ఉండటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో 4వ ఖేలో ఇండియాకి వెళ్తున్న ఈ క్రీడాకారులందరికీ కూడా, హర్యానాకి వెళ్తున్నారు మీరందరూ, సో మీ అందరితో మేము కూడా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, సర్ప్రైజ్గా వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక సిద్ధార్థ్ సాప్ చైర్మన్ అయిన తర్వాత గర్వంగా చెప్పగలను, స్పోర్ట్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. యంగ్స్టర్ అండ్ మంచి ఆలోచనలు ఉన్నాయి. కొత్త కొత్తగా ఏం చేస్తే ఈ క్రీడాకారులకి మనం సపోర్ట్ చేయగలము అని చెప్పి తను తీసుకున్న స్టెప్స్ అన్నీ కూడా అప్రిషియేట్ చేయాల్సినవి. అండ్ నేను మినిస్టర్ అయిన తర్వాత చాలా విషయాలు గవర్నమెంట్తో మాట్లాడి మనం ఎలా చేస్తే క్రీడల్ని మనం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురాగలం, మనకి మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం సానపెట్టి ఏపీకి మంచి పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ కొంచెమైనా కూడా వాళ్ళు మాత్రం ఎంతో పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి తను చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంత్ మేము ఫస్ట్ మీటింగ్ పెట్టుకోబోతున్నాం. ఆ మీటింగ్లో ఇంకా మంచి మంచి విషయాలతో మీకు సపోర్టివ్గా ఉండే విధంగా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా యూత్కి కానీ క్రీడలకు కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చిత్తశుద్ధిగా ఉన్నారు. కాబట్టే ఈరోజు బైరెడ్డి గారిని చైర్మన్ చేయడం జరిగింది, స్పోర్ట్స్కి మినిస్టర్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్, కానీ నేను ఇంటర్లోనే సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవటం వల్ల సో ఆ లైఫ్లో బిజీ అయిపోయి ఇవన్నీ ఆడేవాళ్ళం కాదు. కానీ కబడ్డీ అంటే చాలా ఇష్టం నాకు, చాలాసార్లు నేను ఆడటం కూడా మీరు చూస్తుంటారు. సో కొత్త కొత్త గేమ్స్ ఈరోజు కొన్ని పేర్లు వింటుంటేనే ఎప్పుడు విన్నది కాదు. సో అవన్నీ విన్నప్పుడు ఆ గేమ్స్ చూసినప్పుడు సో కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సిన్సియర్గా మన భారతదేశానికి సంబంధించిన గేమ్స్ అన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి పిల్లలకి నేర్పించి దాని ద్వారా మన గేమ్స్ని ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి, వాటిలో మనం బెస్ట్గా ఉండాలి అని వాళ్ళ ప్రయత్నం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో కొద్దిసేపట్లో మీరందరూ కూడా అన్ని గేమ్స్ డెమో చూడబోతున్నారు, నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. నేనైతే ఒక్కటే చెప్పగలను క్రీడాకారులకి, మీరు కనుక మెడల్ కొట్టాలి అని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని మీ ఒంట్లో సొత్త అంతా కూడా కేంద్రీకరించి ఒక టార్గెట్ పెట్టి కొడితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. మన అందరికీ ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు, చూశారు కదా. సో తను ఒకటి ఎయిమ్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి, దానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే దానికి చేయాల్సిన కృషి అంతా కూడా మనం చేసి అప్పుడు మనం కనుక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనం టార్గెట్ రీచ్ అవుతామన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మొదటిసారి మీ అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి కొంతమంది మొహమాటంగా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటే వీళ్ళు ఆడగలరా అనే డౌట్ రావచ్చేమో, కానీ ఇది ఫస్ట్ టైం స్టేజ్ మీద మమ్మల్ని కలిశారు కాబట్టి మీకు అలా ఉంటుందేమో, కానీ గ్రౌండ్లో అందరూ చెలరేగిపోతారు కదా. ఏంటి చెలరేగిపోతారా? సో మన చైర్మన్ గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సనాలిటీకి ఉన్న క్రేజ్ వేరెవరికీ ఉండదు, ఓకేనా. మన దేశాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం అందరికీ రాదు, కానీ క్రీడల్లో రాణించిన వాళ్ళకి మాత్రం దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా
మొక్కువని ధైర్యంతో మీకు నచ్చిన గేమ్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు, కడు పేదరికం ఉన్నవాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సంపాదించిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఎక్కడ ఎలాంటి ఒక హర్డిల్స్ వచ్చినా మీరు బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉండదు. సో మీకు గేమ్ అంటే ఇష్టం అంటే మేమున్నాం, ప్రభుత్వం ఉంది, శాప్ ఉంది మీకు, అలాగే మీ కోచెస్ ఉన్నారు. సో వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అందరం కూడా మీకు సపోర్ట్ చేసి మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, సో ఈరోజు 19 విభాగాలకు సంబంధించి మరి సెలెక్ట్ అయ్యారు 160 మంది. మరి వీరందరూ కూడా అత్యధిక మెడల్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 60 మంది వెళ్ళినప్పుడే ఒకసారి 20, ఒకసారి 10 వచ్చాయని నాకు చెప్పడం జరిగింది. సో ఈసారి 160 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి మెడల్స్ నెంబరింగ్ కూడా ఇంకా పెరుగుతుందని ఆశిస్తూ, సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈరోజు సమ్మర్ క్యాంప్స్ని కూడా ఫస్ట్ టైం మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 650 చోట్ల ఓపెన్ చేస్తే దాదాపుగా 15,000 మంది ట్రైన్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మా అదృష్టమో మా లక్కో తెలియదు, కానీ బైరెడ్డి గారు నేను వచ్చిన తర్వాత మన స్టేట్కి బాగా మెడల్స్ వస్తున్నాయి, అలాగే శాప్ లీగ్స్ జరుగుతున్నాయి, సీఎం కప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఖేలో ఇండియాకి 160 మంది సెలెక్ట్ అవటమే కాకుండా సమ్మర్ క్యాంప్లో కూడా దాదాపుగా 45,000 మంది క్రీడాకారులు ట్రైన్ అవుతున్నారు. అంటే మరి క్రీడలకి మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వచ్చేసాయని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా మీలో చాలామంది మెడల్స్ సాధించి మీ అందరూ కూడా మీ గ్రామాల్లో, మీ డిస్ట్రిక్ట్స్లో మీరు హీరోలు అవ్వబోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పరిచయం చేసినప్పుడు చూసాము, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క గేమ్. వైజాగ్ అంటే ఒక గేమ్, వెస్ట్ గోదావరి అంటే ఒక గేమ్, కర్నూలు అంటే ఒక గేమ్. దాంట్లో స్పెషల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి. సో మీ జిల్లాకే కాదు ఏపీకి కూడా మంచి పేరు తీసుకొస్తారు, మా అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.